12 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఒక జగిత్యాల మినహాయిస్తే అన్ని స్థానాలను కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. ఈసారి కూడా మేడిపల్లిలో వచ్చిన ప్రజల స్పందన చూస్తూ ఉంటే, జగిత్యాల జిల్లాలో ఉన్న వాతావరణం చూస్తూ ఉంటే, ఇక్కడి ప్రజా కదలికలు, ఇక్కడి స్పందన రెండూ చూస్తూ ఉంటే సంపూర్ణమైన విశ్వాసంతో చెప్తా ఉన్నా, కరీంనగర్లో 13 నియోజకవర్గ స్థానాలు ఈసారి ఈ ప్రెస్ మీట్ స్పీచ్ కాదు, మీకు దండం పెడతా సపోర్ట్ కూడా కొని 13 స్థానాలు ఈసారి టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందనే విశ్వాసం మొత్తం నాయకుల్లో కార్యకర్తల్లో కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ప్రజల్లో కూడా సర్వత్రా ఆ భావన కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా జగిత్యాలలో గతంలోనే ఇక్కడ ప్రగతి నివేదన సభ ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఆ రోజు నేను చెప్పడం జరిగింది, ఈసారి జైత్రయాత్ర జగిత్యాల కేంద్రంగానే టీఆర్ఎస్ పార్టీది ప్రారంభమవుతుంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తామనే విశ్వాసం ఏదైతే వ్యక్తం చేయడం జరిగిందో దానికి తగ్గ విధంగా ఈసారి డాక్టర్ సంజయ్ గారి అభ్యర్థిత్వం పట్ల కూడా చాలా సానుకూలత, జగిత్యాల ప్రజల్లో మద్దతు కూడా బ్రహ్మాండంగా కనబడతా ఉంది. అన్నిటికీ మించి నేను ముఖ్యంగా జగిత్యాల పాత్రికేయ మిత్రులకు గుర్తు చేయదలుచుకున్నది ఏమంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 2, 2014 నాడు మొట్టమొదటిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి, ఆనాడు కరీంనగర్ జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత జిల్లాలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏకైక శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు ఉంటే వారిని వారే ఆహ్వానించి స్వయంగా జీవనన్న రండి మీరని చెప్పి తన పక్కన కూర్చోబెట్టుకొని మా అందరికంటే ముందు నాకంటే బుడిగ శోభ గారు, ఈటల రాజేందర్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు మా అందరికంటే ముందే తనకు పెద్దపీట వేసి చెప్పండి మీకేం కావాలని అడిగితే వారు మాకు బోర్నపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ కావాలని 70 కోట్లతో అడిగినారు. ఒక క్షణం కూడా సంకోచించకుండా, ఒక క్షణం కూడా ఆలోచించకుండా 70 కోట్ల బ్రిడ్జ్ను వెంటనే కేసీఆర్ గారు అక్కడికక్కడ ముఖ్యమంత్రిగా మంజూరు చేయడం జరిగింది. అంటే ప్రతిపక్ష శాసనసభ్యులు, ప్రతిపక్ష శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు అనే వివక్ష లేకుండా ఈ ప్రభుత్వం 4 ఏళ్ల పాటు అన్ని నియోజకవర్గాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఒక జగిత్యాల నియోజకవర్గం విషయానికి వస్తే చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో జగిత్యాల నియోజకవర్గానికి అభివృద్ధి నిధుల వరద ఈ 4 ఏళ్లలో వచ్చిన మాట వాస్తవం కాదని చెప్పిన జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు జగిత్యాల మున్సిపాలిటీ చరిత్రలో జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను సవాల్ చేస్తా ఉన్నాను, జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మున్సిపాలిటీకి ఎప్పుడైనా 50 కోట్ల రూపాయలు ఏకకాలంలో వచ్చినాయా చెప్పాలని చెప్పి జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. జగిత్యాల మున్సిపాలిటీకి, జగిత్యాల పట్టణానికి ఎప్పుడైనా ఏకకాలంలో ఏక మొత్తంలో 50 కోట్ల రూపాయలు మీరు మంత్రిగా ఉన్నప్పుడైనా వచ్చినాయా చెప్పాలని చెప్పి నేను కోరుతాను. అదే మాదిరిగా రాయకల్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డది, దానికి కూడా 25 కోట్లు మంజూరు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే అభివృద్ధి విషయానికి వచ్చేసరికి ప్రజలు ఎవరైనా ప్రజలే, ఎక్కడున్నా తెలంగాణ ప్రజలే అనే ఒక మంచి ఉద్దేశంతో అటు మున్సిపల్ శాఖ నుంచి నేను మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ కాబట్టి ముందు చెప్పిన హౌసింగ్ విషయానికి వస్తే రాష్ట్రం మొత్తంలో ఎక్కడా లేదు అంత పెద్ద ప్రాజెక్ట్, డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ నూకపల్లి కదా, అది నూకపల్లి దగ్గర 222 కోట్ల రూపాయలతో ఒకటే చోట 4000 పైచిలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం జరుగుతా ఉంది ప్రస్తుతం. ఇంత పెద్ద మొత్తంలో గజ్వేల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఒక చోట 4000 ఇల్లు జగిత్యాలలో ఇవ్వడం జరిగింది. బోర్నపల్లి బ్రిడ్జ్ అడగంగానే మరుక్షణం మున్సిపాలిటీకి 50 కోట్లు, రాయకల్ మున్సిపాలిటీకి 25 కోట్లు. జీవన్ రెడ్డి గారు, రమణ గారు దశాబ్దాల పాటు ప్రాతినిధ్యం వహించినారు, ఇద్దరు మంత్రులుగా పనిచేసినారు, కానీ జగిత్యాల జిల్లా కేంద్రం మాత్రం చేయలేకపోయినారు. ఎప్పుడైతే జగిత్యాల జిల్లా కేంద్రం, మళ్ళా కేసీఆర్ గారి ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జగిత్యాల జిల్లా కేంద్రం కూడా అయింది. ఈరోజు మేము అభివృద్ధి విషయంలో వివక్ష చూపలేదు అనడానికి, పారదర్శకంగా పరిపాలించాము అనడానికి, ప్రతిపక్ష శాసనసభ్యులు ఉన్న చోట కూడా కక్షాపూరితంగా వ్యవహారం చేయలేదు అనడానికి జగిత్యాల జిల్లా కేంద్రం కావడం, వనపర్తి జిల్లా కేంద్రం కావడం, గద్వాల జిల్లా కేంద్రం కావడం నిదర్శనం కాదా అని నేను అడుగుతాను. ఏ రకమైన రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ లేకుండా అక్కడ ప్రతిపక్ష శాసనసభ్యులు ఉన్నారు, క్రెడిట్ డెబిట్ అని ఆలోచించకుండా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వంగా పనిచేయాలనే ఒక సదుద్దేశంతో ఒకటి రెండు కాదు ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మంజూరు చేసుకున్నాం. మిషన్ భగీరథ అయితే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కార్యక్రమం, అందులో ఓన్లీ అధికార పార్టీ శాసనసభ్యులను కాడనే నీళ్ళిస్తాం లేకపోతే ఏమన్న పరిస్థితి కాదు, అంతటా నీళ్ళిచ్చే కార్యక్రమం. అదే మాదిరిగా
ఎస్ఆర్ఎస్పి పునర్జీవం కార్యక్రమం. ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పి ఆయకట్లో టైల్ అండ్ నీళ్ళు అందట్లేదన్న ఆందోళన ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితి. మరి ప్రాంత రైతాంగాన్ని సంతృప్తిపరిచే విధంగా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ఉండే ప్రతి రైతు సోదరుడు జీవితకాలం గుర్తుపెట్టుకునే విధంగా ఎస్ఆర్ఎస్పికి రివర్స్ పంపింగ్ మెకానిజం ద్వారా ఎస్ఆర్ఎస్పిని తిరిగి నిప్పే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టి శరవేగంగా పనులు నడుస్తున్న విషయం మీకు తెలుసు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.